ఇలాంటి ఆర్టిస్ట్ నా ఎలా ఉన్నారందరూ నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారో నా కామెంట్ సెక్షన్ ద్వారా షేర్ చేసుకోండి. ఈ రోజు వీడియో వచ్చేసి ఒక మంచి రెసిపీతో వచ్చాను. ఆ రెసిపీ ప్రతి ఒక్కరికి చాలా చాలా ఇష్టమైంది. అదేంటంటే చాక్లెట్ మోజీ. అది మీకు ఎలా చేయాలో నేను స్టెప్ బై స్టెప్ ఈరోజు చూపిస్తాను, చూసి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. బై ది వే నా యూట్యూబ్ ఛానల్లో ఇది నా ఫస్ట్ కుకింగ్ రెసిపీ, ఎలా ఉంటుందో చూద్దాం. ఇప్పుడు చాక్లెట్ మోజీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దాము. ఫస్ట్ ఒక కప్పు షుగర్, తర్వాత ఇది ఆల్ పర్పస్ క్రీమ్. జనరల్గా ఏ సూపర్ మార్కెట్లైనా మనకు దొరుకుతుంది. నేను ఇక్కడ నెస్టల్ క్రీమ్ వాడుతున్నాను. జనరల్లీ ఇది కేక్స్లో వాడుతుంటారు. తర్వాత ఇది డార్క్ చాక్లెట్స్ చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి పెట్టుకున్నాను. ఒక 2 చాక్లెట్స్ తీసుకున్నాను. తర్వాత ఇది కోకా పౌడరు, ఒక 3 or 4 టేబుల్ స్పూన్స్ వాడాలి. ఇది కార్న్ ఫ్లోరు, ఇది కూడా 3 టేబుల్ స్పూన్స్. ఇది 350 ml మిల్క్. ఇప్పుడు మనం ఒక బౌల్లో ఫస్ట్ ఒక కప్పు షుగర్ యాడ్ చేసుకోవాలి. తర్వాత మనం కార్న్ ఫ్లోర్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక 3 టేబుల్ స్పూన్స్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. నేను తీసుకున్న క్వాంటిటీకి 3 టేబుల్ స్పూన్ కార్న్ ఫ్లోర్ అయితే సరిపోతుంది. తర్వాత కోకో పౌడర్ యాడ్ చేసుకోవాలి. ఇది 3 టేబుల్ స్పూన్స్ వాడాలి, లేదా మనకి ఎక్కువ కావాలి చాక్లెట్ ఫ్లేవర్ అనుకుంటే ఇంకొక స్పూన్ ఎక్కువైనా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ 4 టేబుల్ స్పూన్స్ వాడుతున్నా. దీని తర్వాత మనం ఆ 3 ఇంగ్రీడియంట్స్ మంచిగా మిక్స్ అయ్యేలాగా కలుపుకుంటూ ఉండాలి. ఇది మిక్స్ అయ్యి ఒక మంచి బ్రౌన్ కలర్ డార్క్ చాక్లెట్ కలర్ వస్తుంది. మిక్స్ చేసుకుంటూ ఉండాలి. చక్కగా కలిసేలాగా కంప్లీట్గా మిక్స్ చేసుకోండి. తర్వాత ఇందులో పాలు, 350 ml మిల్క్. కావాలంటే కొంచెం ఎక్కువ కూడా యాడ్ చేసుకోవచ్చు, మనం చూసుకొని యాడ్ చేసుకోవాలి. దీన్ని కంప్లీట్గా కంప్లీట్ లిక్విడ్ లాగా ఫామ్ అయ్యేలాగా కలుపుకోవాలి. ఇందులో ఇప్పుడు ఆల్ పర్పస్ క్రీమ్ వాడుతున్నాను. ఇది ఇంతకుముందు చెప్పాను కదా, బాక్స్లో ఉంది అది, ఇప్పుడు నేను బౌల్లో వేసాను ఆల్ పర్పస్ క్రీము. తర్వాత ఈ మిక్చర్ని ఫిల్టర్ చేసుకుందాము. ఇలా ఫిల్టర్ చేసుకోవడం వల్ల మధ్యలో ఉన్న బంప్స్ కానీ ఏదైనా చిన్న చిన్న షుగర్ అదంతా దానిలో పడకుండా ఉంటుంది. స్మూత్ లిక్విడ్ మనకి ఫిల్టర్ అవుతుంది. సో దట్ మన చాక్లెట్ మోజీ కూడా అంతే స్మూత్గా ప్లఫీ ప్లఫీగా వస్తుంది. ఇలా కంప్లీట్గా దీన్ని ఫిల్టర్ చేసేసుకోవాలి. ఇప్పుడు దీన్ని మనం స్టవ్ పైన పెట్టుకొని ఒక 5 మినిట్స్ అలా కలుపుతూ ఉండాలి. సిమ్లో పెట్టుకోవాలి, చిన్నగా పెట్టుకొని ఒక 5 మినిట్స్ అలా కలుపుతూ ఉండాలి. సో దట్ మనకి ఒక మంచి థిక్ లిక్విడ్ వచ్చేంత వరకు మనం దాన్ని అలా కలుపుతూ ఉండాలి. ఇప్పుడు దీనిలో నేను ఇంతకుముందు కట్ చేసి పెట్టుకున్న డార్క్ చాక్లెట్ పీసెస్ ఉన్నాయి కదా, అది వేసుకుంటున్నాను. మనం దీనికి బదులు చాకో చిప్స్ కానీ చాకో నట్స్ కానీ వేయచ్చు. నా దగ్గర ఇంట్లో డార్క్ చాక్లెట్స్ ఉండే, ఇంట్లో ఒక 2 or 3 ఉండే. సో నేను అది చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి వేస్తున్నాను. అదంతా కరిగిపోతుంది అందులో వేగానే. కరిగిపోయి మనకి ఆ సిమ్లో పెట్టి అలా కలపడం వల్ల అది కొంచెం థిక్గా ఫామ్ అవుతుంది. లిక్విడ్ లిక్విడ్గా ఉన్నదంతా థిక్గా ఫామ్ అయ్యేంత వరకు కలుపుతూ ఉండాలి. ఒక 4 మినిట్స్ లేదా 5 మినిట్స్ అలా కలిపేస్తే చాలు, అది కంప్లీట్గా థిక్గా మారిపోతుంది.
నార్మల్గా అయితే ఇది నాన్ స్టిక్ కాబట్టి అంత అంటుకోవట్లేదు, జనరల్గా వేరే బౌల్స్లో అయితే అంటుకుంటుంది. సో కంటిన్యూస్గా కలుపుతూనే ఉండాలి, లేదంటే దానికి అంటుకొని కంప్లీట్గా అది మాడిపోయిన లాగా అవుతుంది. చూడండి, ఇప్పుడు మనకి పర్ఫెక్ట్ థిక్గా వచ్చింది. సో ఇలా అయిన తర్వాత మనము స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. చూడండి, ఇలా అయిన తర్వాత ఇది ఒక 2 మినిట్స్ అలా పెట్టేసి ఒక లూఫ్ ప్యాన్ తీసుకొని, ఇది నాన్ స్టిక్ లూఫ్ ప్యాను, ఈ చాక్లెట్ మిక్సర్ని అంతా అందులో వేసేసేయాలి. ఇప్పుడు ఒక స్పాచ్లా తీసుకొని ఆ బౌల్లో ఉన్నదంతా దానిలో కంప్లీట్గా సెట్ అయ్యేలాగా వేసేసేయాలి. ఇలా ఇప్పుడు లూఫ్ ప్యాన్ని కొంచెం ఊపుదాము, సో దట్ అది మొత్తం సెటిల్ డౌన్ అవుతుంది. లోపల ఏదైనా ఎయిర్ బబుల్స్ అలా ఉన్నా కూడా కంప్లీట్గా ఫిల్ అయిపోయి దానిలోకి సెట్ అయిపోతుంది. ఇప్పుడు ఇది సెట్ అయ్యాక మనము దీన్ని ఒక 6 అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టాలి, లేదా ఒక నైట్ అంతా పెట్టినా పర్లేదు, 6 అవర్స్ పెడితే చాలు. 6 అవర్స్ అయిపోయింది ఫ్రెండ్స్. నేను ఇప్పుడు లూఫ్ ప్యాన్ని ఫ్రిడ్జ్లో నుంచి బయటికి తీసి ఒక ప్లేట్లో బోర్లించి పెట్టాను. దాన్ని మెల్లిగా రిమూవ్ చేస్తున్నాను, సో దట్ మన చాక్లెట్ మౌజీ ఎలాంటి డిస్టర్బ్ అవ్వకుండా నీట్గా వస్తుంది. చాలా బాగుంది కదా. సో ఇప్పుడు ఒక నైఫ్ తీసుకొని స్టవ్ పైన కొంచెంగా కాలుస్తున్నాను. సో కొంచెం నైఫ్ కొంతవరకు వేడయ్యేంత వరకు అలా పెడితే చాలు, సో దట్ మనము నెక్స్ట్ ఆ కేక్ని కట్ చేస్తున్నప్పుడు స్మూత్గా వస్తుంది మనకి కట్ చేసేటప్పుడు. నేను మీకు చూపిస్తాను, చూడండి. కొంచెం వేడి చేస్తే చాలు. వేడైపోయింది చూడండి, ఎంత బాగా వచ్చింది కదా. మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది.